हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु लाइनिंग ब्लौज नि मनं पर्फेक्ट गा कटिंग चेसुकोवालनेदि इप्पुडु मीकु चूपिस्तुन्नानु। इप्पुडु मुंदुगा लाइनिंग अयिते कट चेसुकोवालि, मेन क्लाथ वच्चि लास्ट लो तीसुकोवच्चु। इप्पुडु मन ब्लौज एला वेसुकोवालि, एला कट चेसुकोवालनेदि इप्पुडु मीकु ईजीगा चूपिस्तानु। इप्पुडु डबल फोल्ड चेसुकोवालि काटन लाइनिंग। इप्पुडु कूडा तड़िपार पेट्टिन क्लाथ अयिते तीसुकोवालि। मनकि क्रास लो उन्नट्लयिते क्रास अयिते कट चेसुकोनि मार्किंग चेसुकोवालि। मीकु रेंडे रेंडु कोलतलतो चाला ईजीगा अयिते कटिंग चेसुकोवच्चु। मन की रेंडु कोलतलु तेलिस्ते मन की टेप तो कूडा पनि उंडदु, ईजीगा कट चेसुकोवच्चु। इप्पुडु फस्ट ब्लौज लूज अयिते तीसुकोवालि, बैक पार्ट तीसुकोवालि। फस्ट मुंदु नडुवु ओकटे लूज मार्किंग चेसुकोवालि। मीकु लूज अयिते मीकु टेप तो एला अयिते मार्किंग चेसुकोवच्चु अनेदि मीकु चूपिस्तानु। ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి ఫోలింగ్స్ అయితే ముందు లేకుండా చూసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని వేసుకోండి। ఫోలింగ్స్ కరెక్ట్గా లేకుండా చూసుకొని ఈ చంక నుంచి మనకి ఎంతైతే లూజ్ ఉందో అదే డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనకి ఫుల్ లెంత్, ఇది ఫుల్ బ్లౌజ్ లెంత్. మనం దీన్ని ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి। ఆ విధంగా మనం టేప్తో ఉపయోగించుకోవచ్చు। ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు టేప్తో పని లేకుండా చూపిస్తాను। ఇప్పుడు ఇప్పుడు కింద కచ్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి నడుం లూజు। మనం బెల్ట్ అయితే లాస్ట్లో తీసుకోవచ్చు। మీరు బెల్ట్తో తీసుకోవాలి డైరెక్ట్గా అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ తీసుకోండి। నేను బెల్ట్ అయితే తీస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద కచ్చు కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను। ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి। డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి। ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది। ఇప్పుడు పొడవు తీసుకోవాలి। బ్లౌజ్ పొడవు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి పొడవు మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఖచ్చితంగా పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను। ఈ 2 మార్కింగ్స్ని కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి। అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు। లైనింగ్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్ అయినా సరే మన మెజర్మెంట్స్ అయితే ఇదే విధంగా తీసుకోవాలి। ఇప్పుడు కింద నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి। అలాగే లూజ్ మార్కింగ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి బాడీ లూజ్ని బట్టి। ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి। 2 షోల్డర్స్ 2 ఈక్వల్గా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి। ఇప్పుడు కింద మార్కింగ్ పైనుంచి ఈ విధంగా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి। మనకి షోల్డర్స్ చారిపోకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది। డీప్ దగ్గర పెట్టుకొని షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి। మనకి నెక్ క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి నెక్ కట్ చేసేటప్పుడు చిన్నగానే అనిపిస్తుంది, కానీ కట్ చేసాక పెద్దగా అవుతుంది। కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి టిప్స్ కూడా చూపిస్తున్నాను। షోల్డర్కు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి। షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి। కచ్చుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి। మనం ప్రతిదీ కటింగ్లోనే మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి ఓల్ బ్లౌజ్తో కూడా పని ఉండదు। అంత ఈజీగా టిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను। షోల నుంచి ఈ విధంగా స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। మనకి నడుం దగ్గర లూజ్గా ఉన్నట్లయితే కరెక్ట్గా చూసుకోండి, మీకు లూజ్ని బట్టి పొడవు అయితే పెంచుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని। ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి। కార్నర్లో బాగా సన్నగా ఉండాలి, 1.3 పెట్టుకోవచ్చు। మీరు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి లూజ్ అనేది సరిపోతుందో లేదో। సన్నగా ఉండే వాళ్ళకి అయితే సరిపోతుంది, అదే లావు ఉండే వాళ్ళకి మనకి క్లాత్ సరిపోదు కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి। ముందే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, మనకి కరెక్ట్గా సరిపోతుంది। ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ అయితే చేశాను। మనకు లూజ్ సరిపోయింది, ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకొని చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు। స్టిచ్చింగ్ పాయింట్ నుంచే చెక్ చేసుకోవాలి మీరు, మనకి ఎక్స్ట్రా అనేది చూసుకొని
విధంగా మెజర్మెంట్ చేసుకోవచ్చు. మీకు బాగా చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంది, లూజ్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మార్కింగ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవచ్చు చంక భాగం దగ్గర, లేదా నార్మల్గా ఉండే వాళ్ళకి సరిపోతుంది, అది చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే తగ్గించుకోవచ్చు. అలాగే నెక్ అనేది రౌండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ మార్కింగ్ చేసుకోండి, సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోత్ అనేది రౌండ్ షేపు. అదే లావుగా ఉండే వాళ్ళకి కొంచెం పర్వాలేదు, నెక్ పెద్దది పెట్టుకోవాలనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి లోత్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవచ్చు, మనకి పర్ఫెక్ట్గా కుదరాలంటే ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి, కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. మన క్లాత్ నెట్ జరపకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. అలాగే బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి, అంటే అంతవరకు పొడవని తెలియడం కోసం కచ్చు జాయిన్ చేసే దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవును బట్టి డాట్స్ వేసుకోండి. మనకు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, ఏ సైజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. టూ సైడ్స్కి కూడా ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవాలి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని. మీరు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి తీసుకోకండి, మెజర్మెంట్ అనేది మీకు పెద్దదైపోయి షేప్ పక్కకు పోతుంది. షోల మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ పొడవుకి కరెక్ట్గా సాక్కుండా చూసుకోవాలి. మీకు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి హ్యాండ్స్కి సరిపోయే విధంగా చూసుకొని క్రాస్గా తీసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లోత్ తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో మనకి చిన్నగా ఉంటుంది, బ్యాక్ పార్ట్తో నెక్ అనేది బాగా డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన షోల దగ్గర నుంచి వేసుకొని చూసుకోండి నెక్ దగ్గర. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. మీకు సరిపోతుందో లేదో ఒకసారి డౌట్ ఉన్నట్లయితే ఇదిగా చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. లోత్ తీసుకోవడానికి కూడా సరిపోతుంది మార్కింగ్ అనేది. నార్మల్గా ఉండాలకి పైన సరిపోతుంది, కొంచెం లావుగా ఉండాలి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి కొంచెం కింద నుంచి లోత్ తీసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మా కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్లో మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ, కిడ్స్ జాకెట్స్ కానీ, లెహంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా మీకు. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మన కటింగ్లో ప్రతిదీ కూడా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోగలిగినట్లయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు.
చాలా మందికి లూజ్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే అనుకున్నట్లయితే మీరు ఈ విధంగా ఒకసారి చూసుకోండి మెజర్మెంట్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను రౌండ్ షేప్ అనేది పైన. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోత్ అయితే తీసుకోవాలి. మీకు చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈవినింగ్ అయితే స్టిచింగ్ పాయింట్లో మార్కింగ్ చేసుకోవాలి సన్నగా. మిడిల్లోకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి లోత్ అనేది. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోత్ అయితే తీసుకోవాలి. స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేపల్ తీసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2-2 చొప్పున 4 తీసుకోవచ్చు, అదే తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకోండి షేపల్కి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను 4 ఫోల్డింగ్స్లో క్లాత్ వేసుకొని. ఇక్కడ చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, నేను హ్యాండ్స్కి వచ్చి సపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నాను, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పైన పెట్టుకొని షోల దగ్గర పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తాం కింద హెమ్మింగ్ వర్క్ చేయడానికి. మనం హెమ్మింగ్ వర్క్ చేయకుండా డైరెక్ట్ వెనక్కి తిప్పేస్తాం అనుకునే వాళ్ళు 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి కింద. లూజ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని ఈ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మీకు షేప్ పెర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే డాట్స్ కరెక్ట్గా హ్యాండ్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ తక్కువైనా సరే జాయిన్ చేసుకోవచ్చు పొడవు కానీ అలాగే లూజ్ కానీ. ఇప్పుడు షోల్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మీకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ అనేది. అలాగే స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. ఈ మిడిల్ పాయింట్ ఇప్పుడు కూడా షోల మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ కాబట్టి నార్మల్గానే స్టిచింగ్ పాయింట్ నుంచి లోత్ అయితే తీస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లూ లేయర్స్ మీద ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ లోతు బాగా ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్కి 2 లేయర్స్ మీద కట్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను, పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ మార్కింగ్ చేసుకుంటూ ఓపెన్ సైడ్కి మార్కింగ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని మన ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఓపెన్ బుక్లు అయితే 2 తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్. ఉక్సులు పట్టికి 1, తాళ్ళు పట్టికి 1 2 తీసుకోండి.
అలాగే మెడపట్టికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీరు డైలీ యూస్ చేసే శారీస్కైనా సరే నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చిన్న పీసెస్ అయితే 2-3 తీసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు అయితే సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకోవాలి నడుము భాగానికి బెల్ట్ కోసం. చాలామంది నడుము పైకెత్తేస్తుంది, టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదండి. నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఎలా వేసి కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు జారిపోతుంది క్లాత్, మేము కట్ చేయలేము అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అంచు భాగాలు రెండు కూడా ఆపోజిట్లో ఉండేదిగా వేసుకోండి. మనకి బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ వేసుకోండి. ముందు ఒక్కొక్కటి వేసుకొని కట్ చేసుకోకూడదు. మనకి ఎక్కడ సరిపోతుందో ముందు చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ సరిపోతుందో లేదో ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా తీసుకోవాలి. ఇదిగా బ్యాక్ పార్ట్కి చంక భాగం దగ్గర వేసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోవాలి మెయిన్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి. కింద వేసుకుంటే సరిపోతుంది. మనకు క్లాత్ అయితే చిన్న బ్లౌజ్ కాబట్టి చాలా ఎక్కువ ఉంది. మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోండి. మీకు జారిపోతున్న క్లాత్స్ అయినట్లయితే పిన్స్ పెట్టుకోండి. చుట్టూరు పెట్టుకొని మీరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నీట్గా. అది మీకు టైలింగ్ వచ్చు, మనం స్టిచ్ చేయగలనుకునే వాళ్ళు ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ ఉపయోగపడుతుంది. మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి, మనకి స్టిచ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది. వెతుక్కునే పని లేకుండా టైం వేస్ట్ అవ్వదు. ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మీరు పిన్ పెట్టుకున్నట్లయితే అటు ఇటు జరుగుతుంది క్లాత్ అనేది. మీకు ఎటువంటి క్రొత్త వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటూ సెపరేట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ని. మీకు రబ్బర్ క్లాత్ అయినట్లయితే సారీస్ ఎప్పుడు కూడా మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి, వాటికి మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మనకు వీలుగా ఉంటుంది, లోత్ తీసుకునేటప్పుడు కూడా. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే ఎపాటికపాటు తీసుకోండి. అలాగే ఓపెన్ ముక్కులు ఇవన్నీ కూడా మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకొని మనం సపరేట్గా పెట్టుకోండి. షేప్ బెల్ట్ కానీ ఓపెన్ ముక్కలు కానీ ఏదైనా సరే.
మనకు ఓపెన్ ముక్కలకు కూడా ఒకసలు పట్టిక ఒకటి తీసుకో అవసరం లేదు, లేదంటే రెండింటికి తీసుకోవచ్చు. తాళ్ళ పట్టిక రెండు కూడా ఉత్త లైనింగ్గా వేసుకోవచ్చు ఒకసలు పట్టిక కోసం. అలాగే బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఒకటే వేసుకోండి. అంటే మనకి మెయిన్ క్లాత్ వచ్చి మనకి వర్క్ ఉన్నట్లయితే మనకి గురగొల్లాడుతుంది కాబట్టి బ్లౌజ్ వచ్చి మీ లైనింగ్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి, మెయిన్ క్లాత్ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. అలాగే మెడపట్టికి కూడా అవసరం లేదు, లైనింగ్ ఒకటే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తెలియచేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.